याला उपायनिकलों से हुजूराबाद लो दलित कुटुंबान के पदिलक्षल इस्ता अंटुन अकड़ उपायनिकलों ने का दांटा है नांटडो ने मटन नड़तले नो राजकीय पार्टी नड़तु ना उपायनिकल के याला पदिलक्षल इस्तु नांचे पुन इंत निस्सिग्गुगा इंत भरितेगिंचि इंत बदमाश माटलु इंत वरकु राष्ट्रंलो ये मुख्यमंत्री कूडा माट्लाडालि अंदुके इयाल దండు గట్టినం దరు మోగించినం దండోర ఊదినం ఇక్కడి నుంచి ఈ దండోర వేదిక మీద 118 నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు రావాలి. ఉప ఎన్నికలు వస్తేనే మా దళితులకు ఆదివాసులకు గిరిజనులకు 10 లక్షల రూపాయలు కేసీఆర్ ఇస్తాడు. అందుకే ఇక్కడ ఉన్న మా యువ మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎవడెవడు టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడో ఇస్తాడా సస్తాడా వాడే తేల్చుకోవాలి. ఇలా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో అమరులైన అమరవీరుల సాక్షిగా ఈ తెలంగాణలో ఉన్న యువకులు కంకణం కట్టుకొని బయలుదేరాలి. ఇయాల కేసీఆర్ కు ఉప ఎన్నికలు ఉంటేనే దళిత గిరిజన ఆదివాసీలు గుర్తొస్తున్నారు. ఇయాల హుజూరాబాద్ ఉన్న వాళ్ళకు 10 లక్షలు ఇస్తే ఇయాల ఈ బోధులు ఉన్నారు, ఆజిమాబాద్లు ఉన్నారు, ఖానాపూర్లు ఉన్నారు, చెన్నూరులు ఉన్నారు, బెల్లంపల్లిలు ఉన్నారు, లేకపోతే మంచిర్యాలలు ఉన్నోళ్ళు, నిర్మల్లు ఉన్నోళ్ళు, ఆదిలాబాద్లు ఉన్నోళ్ళు, పాలమూరులు ఉన్నోళ్ళు, అచ్చంపేట అడవులలో ఉన్నోళ్ళు, నల్లగొండలు ఉన్నోళ్ళు, దేవరకొండలు ఉన్నోళ్ళు, రాచకొండలు ఉన్నోళ్ళు, దళితులు, ఆదివాసులు, గిరిజనులు కారాని ఈ సన్నాసిని అడుగుతున్నా నేను ఈ వేదిక మీద నుంచి. ఓరి సన్నాసి, నీ గజ్వల్లో గుంట భూమి అడగలే, నీ చింతమడకలో చిల్లి గవ్వ అడగలే. నువ్వు ముఖ్యమంత్రి అయిన 7 సంవత్సరాలలో 15 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినావు కదా, 10 పైసలన్న మా ఆదివాసీ బిడ్డలకు సాయం చేసినావని నేను ఈ వేదిక మీద నుంచి అడుగుతున్నా. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక గతంలో ఉన్న అప్పు కాకుండా 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు. 4 కోట్ల మంది తల మీద, ఒక్కొక్కరి మీద తల మీద 1 లక్ష రూపాయలు అప్పు మోపిండు కేసీఆర్. మనకు మాత్రం సిల్లి గవ్వియలే గాని మన తలల మీద 1 లక్ష 1 లక్ష రూపాయలు అప్పు తీసుకొచ్చాడు. ఆ సొమ్మంతా ఎక్కడికి పోయిందని నేను అడుగుతున్నా కేసీఆర్. ఏ కాంట్రాక్టర్లకు ఇచ్చినావు, ఏ కమిషన్లు మెక్కినావు, నీ బిడ్డనేమో బిర్లాని చేసినావు, నీ అల్లుడేమో అంబానీ చేసినావు, నీ కొడుకునేమో టాటా చేసినావు, నువ్వేమో రా నరరూప రాక్షసుడుగా తయారయ్యి కుంభకర్ణుడుగా మారి ఫామ్ హౌస్ లో మందు దాగి పడుకుంటున్నావు. మరి మా పేదలకు ఏమొచ్చిందని నేను అడుగుతున్నా. నీ బిడ్డను బిర్లాన్ చేసుకో, నీ కొడుకుని టాటాన్ చేసుకో, నీ అల్లుని అంబాన్ చేసుకో, మాకేం అభ్యంతరం లేదు. కనీసం మేము బ్రతకడానికి మాకు ఉద్యోగం అని ఇయ్యవా అని నేను అడుగుతున్నా. మేము తినడానికి పుక్కడు మెతుకులు పెట్టవా అని మేము అడుగుతున్నా. ఇంతకుముందే మా విశ్వప్రసాద్ చెప్పిండు ఆదిలాబాద్లో 90 గ్రామాలలో తాగనికి నీళ్ళు వస్తలేవని. ఏమి కర్మ ఈ తెలంగాణ రాష్ట్రంలో 50 వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు చెల్లించిన తాగడానికి గుక్కె నీళ్లు లేవు. ఆయన చెప్పింది 100కి 100% నిజం. హీరాపూర్ నేను వెళ్ళిన రోజు మిషన్ భగీరథ నీళ్లు రాకపోతే ఆ డిపార్ట్మెంట్ ఎస్సీకి ఫోన్ చేసి నీ ఈపులు సున్నమైతాయి, పిర్రలు చింతపండు అవుతాయి, హీరాపూర్ కెంబడే తాగడానికి మిషన్ భగీరథ నీళ్లు ఇవ్వాలని ఆ తా గూడెం నుంచే నేను చెప్పిన. ఇక నిన్న మొన్న మీకు ఆదివాసీల ఆదిలాబాద్ పోయినప్పుడు మరి ఎస్సీ ఎస్టీల కోసం ఇక్కడ గొప్పగా మాట్లాడుతారు. నేను అడుగుతాను రాజకీయాలల్లా సాంప్రదాయాలు పాటించండి. ఒకటి ఏంటంటే బాధ్యతగా విమర్శ కూడా బాధ్యత ఉండాలి. విమర్శని బాధ్యతగా మాట్లాడకుండా ఈరోజు ప్రజలలో రాజకీయ నాయకులు అంటే చులకన ఎందుకైతున్నారు? మీలాంటి వాళ్ళు మాట్లాడే భాషను బట్టి అక్కడ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఏకవచనంతో జైలుకు పోయిన వాళ్ళే జైళ్ళ గురించి మాట్లాడటం, రెండోది ఏకవచనంతో మాట్లాడటం. నేను అడుగుతా ఈ హైదరాబాద్ సిటీలో పుట్టి పెరిగినటువంటి మేము ఏం మాకంటే బలవంతుడు ఎవడుంటాడా? మేము అనుకుంటే ఒకవేళ ఆలోచిస్తే మేము అనుకొని ఆలోచిస్తే ఏంటి పరిస్థితులు? ఒకసారి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. నలికే నరం లేని నాలుకే
ఏదో టీవీలలో వచ్చేస్తుంది పేపర్లలో వచ్చేస్తుంది అని ఏది వస్తే అది మాట్లాడితే మాట్లాడడానికి కనీసం పర్సనాలిటీ ఉండాలి అరే మాట్లాడినంటే వీడు పెద్ద ధైర్యవంతుడని గట్టిగానన్న పర్సనాలిటీ అని ఉండాలి పనికి పాటకు లేకుండా ఏది పడతది మాట్లాడి బాధ్యతలు టీవీలలో చూసిన వాళ్ళు తిట్టుకుంటారు ప్రజలు మన మాట్లాడే భాష అంటే ఈ రోజు ఏందంటే మా ముఖ్యమంత్రి గారు ఎంత ఎదిగినా గానీ ఒదిగి ఉండాలనేటువంటి ఏకైక మాట మీకు పాత్రికేయుల సమావేశంలో గానీ మా మీటింగ్లలో గానీ ఎవ్వరు ఎన్ని మాట్లాడినా మనం ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి మనం బాధ్యతగా ఉండాలి మనం మాట్లాడేటప్పుడు టంగు స్లిప్ కావొద్దని చెప్పి వారు పదే పదే మాట్లాడడం మూలాన మేము సైలెంట్ ఉండడమే తప్ప ఇక మాకంటే బలవంతులు ఉంటారా రాష్ట్రంలో ఒక్కసారి ఆలోచించండి ఏది పడితే అది మాట్లాడతామంటే ఇప్పుడు జనం ఎవరికి రారా చిన్న చిన్న పార్టీలు పెడితే జనాలు వస్తుంటే దాన్ని చూసి తప్పిపోయిపోతే ఈ రోజు ఈ రాష్ట్రంలో ఒకటేసారి ఈ 7 సంవత్సరాల కాలంలో 74 సంవత్సరాల చరిత్ర ఒకసారి తిరగరాస్తే ఎవరన్నా ఊహించినరా మన ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ అయ్యి 365 రోజులు ఇరిగేషన్ వాటర్ వస్తుందని చెప్పి ఎవరన్నా కలలన్నా ఊహించినరా దానివల్ల రైతాంగం సంతోషంగా ఉన్న మాట వాస్తవమా కాదా అనేది ఒకటి రెండోది ఏదైతే మిషన్ భగీరథ అనే కార్యక్రమం అంటే ఒక హైదరాబాద్ సిటీ కాదు నీకు గ్రామీణ ప్రాంతంలో తండాలు గూడాలు ఎక్కడ చూసినా గానీ మరి డ్రింకింగ్ వాటర్ ఎక్కడన్నా ఊహించినరా ఎవరన్నా రెండోది రైతులకు పెట్టుబడి సాయం అందిస్తారని చెప్పి ఎక్కడన్నా ఊహించినరా రైతు బంధు కార్యక్రమం వస్తుందని మన కలలు ఎవరన్నా ఊహించినరా ఈ రోజు రైతు ఆత్మహత్యలు అనేది 2014 ముందు మీరు ఒక్కసారి లెక్కలు తీసుకోండి ఇప్పుడు ఆ పరిస్థితులు ఉన్నాయా దాంతో పాటు ఒక ఆడపూతుడు పెండ్లుంటే 100,000 రూపాయలు ఇచ్చేటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నదా ఎక్కడన్నా చెప్పగలుగుతారా ప్రతి గ్రామంలో ఒక ట్రాక్టర్ ప్రతి గ్రామానికి వైకుంఠ ధామం నర్సరీ మరి బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి పల్లె ప్రగతి ద్వారా ఎక్కడన్నా దేశంలో చూపించగలుగుతారా ఈ శోకాల నాయకుడు హైదరాబాద్ సిటీలో ఆ రోజు మున్సిపల్ ఎలక్షన్ ఉంటే కారు పోతే కారు ఇస్తాం మోటార్ సైకిల్ పోతే మోటార్ సైకిల్ ఇస్తాం ఇవన్నీ మాట్లాడినటువంటి నాయకులు ఎక్కడ వేరు ఈరోజు మమ్మల్ని అడిగే మమ్మల్ని రెండు గంట హైదరాబాద్లో మేము గెలిచినమాట హైదరాబాద్ మేయర్ ఎవరు హైదరాబాద్ డిప్యూటీ మేయర్ ఎవరు సీట్లు తగ్గిండొచ్చు కాబట్టి మనం మాట్లాడేటువంటి పద్ధతిలో మన ప్రవర్తన శైలి అంతేగాని మీరు కూడా ఏది పడితే అది మాట్లాడితే ఇక దానికి ప్రజలు బ్రహ్మాండమైనటువంటి సమాధానం చెప్తారు మేము కూడా మాట్లాడగలుగుతాం మేము కూడా అన్ని విధాలుగా రెడీ ఉన్నాం కానీ మా ముఖ్యమంత్రి గారు చెప్పేది మన ప్రభుత్వం అనేది మన బాధ్యత ఉండాలని చెప్తారు దాన్ని దృష్టిలో ఉంచుకొని కొంత జాగ్రత్త ఉండమే తప్ప ఇటువంటి తాటాకు చప్పుడులు మేము చిన్నప్పటి నుంచి చూసినాయి ఎన్నో చూసినాం ఇటువంటి ఇవాళ ఏమైపోయిందంటే టీవీలా లేకపోతే సోషల్ మీడియాలా వస్తుందని ఒక ఫ్యాషన్ అయిపోయింది ఏది పడితే అది మాట్లాడేసి అక్కడ రేపునే బాధ భాష కూడా మాట్లాడుతాం అంటే ఇది ప్రజాస్వామ్యంలో కూడా ఈ విధమైనటువంటి భాష వాడొచ్చా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు నోటికి వచ్చింది కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వం చేసేటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు అంటే ఈరోజు దళితులు బాగుపడతారంటే మరి సహించలేనటువంటి పరిస్థితి అందరూ సంబరాలు చేసుకుంటారు ఇన్ని సంవత్సరాల తర్వాత ప్రభుత్వం ఈ అనగారినటువంటి మా కోసం తప్పకుండా ఒక భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమాలు చేస్తే దాన్ని సహించలేదు అక్కడ వచ్చి వేరే వాళ్ళకు కూడా ఇవ్వాలి వీళ్ళకి మీరే ఉన్నాయి చెప్పనీకి మాకు ఆ బాధ్యత ఉన్నది మాకు ఆ కన్సర్న్ ఉన్నది ఇన్ని కార్యక్రమాలు తీసుకొచ్చారు ఈరోజు మత్స్యకారులంతా చేపలు కావాలని అడిగిందా అడగలే ముఖ్యమంత్రి గారే ఇస్తారు అదేవిధంగా గొల్ల కుర్మలు గొర్రెలు ఇవ్వాలని చెప్పి మేము ఎప్పుడు అడగలే ముఖ్యమంత్రి గారు ఏంటంటే వారు ఉద్యమ నేపథ్యంలోనే ఇవన్నీ అంశాల మీద స్టడీ చేసిన తర్వాత గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలి కుల వృత్తుల మీద ఆధారపడినటువంటి జీవితాలలో వెలుగు నింపాలనేటువంటి ఉద్దేశంతో ఒక వర్గం కాదు అందరినీ సంపన్న వర్గాల్ని మరి సంతోషంగా ఉండే విధంగా దశల వారీగా కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్తున్నారు
నేను ఛాలెంజ్ చేస్తున్న బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ కానీ ఈ దేశంలో 24 గంటల కరెంట్ ఉందా ఎక్కడన్నా చెప్పగలుగుతారా ధైర్యం ఉంటే 24 గంటల కరెంట్ ఇస్తున్నటువంటి రాష్ట్రం ఉందని చెప్పి ధైర్యంగా చెప్పగలుగుతారా అది ఉచితంగా ఇచ్చేటువంటి కరెంట్ రెండోది ఎక్కడ చూసినా గానీ మీకు హరితారం కార్యక్రమం తీస్తే ఈ రోజు ఏ గ్రామానికి పోయినా ఏ హైవేకి పోయినా ఎక్కడ చూసినా పచ్చదనం కనిపిస్తుంది ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంది ఆ రోజు మన పిల్లలకు ఎంత ఆస్తి ఇస్తామన్న దానికంటే ఒక బ్రహ్మాండమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి మంచి వాతావరణం మంచి అట్మాస్ఫియర్ ఇస్తే వాళ్ళు హ్యాపీగా బతుకుతారనేటువంటి ఉద్దేశంతోని దాన్ని కూడా విమర్శలు చేస్తారు ఏ ముఖ్యమంత్రి గారు చెట్టు కింద కూర్చుంటారా రాష్ట్రంలో ఏది మార్తే అది విమర్శన నరం లేని నాలుకే ఏదన్నా మాట్లాడతాం మా ఇష్టం ఉన్నది మాట్లాడతాం అని చెప్పేసి హైదరాబాద్ సిటీ లోపల మీరు చూశారు గతంలో వరదలు వచ్చినాయి మొన్న కూడా వచ్చినాయి ఏంది పరిస్థితి ఏం చేయకుంటనే మొన్న వచ్చినటువంటి వరదలల్లో ఇబ్బందులు లేకుంటున్నాయా అంటే ఈ గవర్నమెంట్ ఏం చేయలేదా బ్రహ్మాండమైనటువంటి రోడ్ కనెక్టివిటీ కానీ లింక్ రోడ్లు కానీ స్టీల్ బ్రిడ్జులు కానివ్వండి ఈ విధంగా ఫుట్పాత్లు కానివ్వండి పార్కులు కానివ్వండి ఇంత ఒక బ్రహ్మాండమైనటువంటి సిటీ డెవలప్ చేయడానికి రెండోది పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కూడా అన్ని మున్సిపాలిటీలు అభివృద్ధి పందాలో ముందుకు తీసుకెళ్లాలని ఈరోజు కార్యక్రమాలు అసలు రైతు వేదిక అనేటువంటి కాన్సెప్ట్ ఈ ప్రపంచంలో ఎక్కడన్నా ఉన్నదా ఏ రాష్ట్రంలోనన్నా ఉన్నదా లేదు వైకుంఠ ధామాలు చనిపోయిన తర్వాత మనకు బొందలగడ్డ తీసుకుపోవాలి అక్కడికన్నా సంతోషంగా వెళ్ళాలనేటువంటి ఆలోచన ఎవరికన్నా ఉన్నదా అది కూడా లేదు కానీ ఇన్ని కార్యక్రమాలు జరిగిన తర్వాత ఈ రోజు ఏది పడితే అది మాట్లాడేస్తాం ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతాం అంటే మీరు ప్రభుత్వాలలో పనిచేయలేదా ఈరోజు కేంద్రంలో కూడా ప్రభుత్వం ఉన్నది ఏం చేశారో ఒకటి చెప్పగలుగుతారా